हेलो अंडी वेलकम टू अनव्यूस चाला एपिसोड चाला लंदी एपिसोड अंदर सगा पैन सिनेमालु कटिंगलु डांस प्रोग्राम्स इवे पेट्टाडु आ डांस प्रोग्राम्स एवर कोसम पेड़ता नाकु अर्थं कादु मनमैते चूडं मरि वाळ्ळु वस्तारा बिग बॉस कंटेस्टेंट्स वस्तारंटे वाळ्ळु चूडुतुन्नारु एवर कोसम पेड़तुन्नारु नाकु अर्थं कादु एंटरटेनमेंट अंटे इदंता सरिपोदा सिनेमाल गुरिंचि चेप्तुन्नारु वाळ्ळतो माट्लाडुस्तुन्नारु वाळ्ळु चाडिस्तुन्नारु वीळ्ळु वच्चि डांस चेस्तुन्नारु इवन्नी सरिपोक मल्ली इदेंतो कोत्तगा नाकु अर्थं कादु कोत्तगा गारलेंदि पातदि एप्पुडो अंटे इदि कूडा बिग बॉस वारसत्वं गा वस्तुन्नमाट आ दांतो फ्लॉप तो संबंधं लेदु वारसत्वं परंपर अला कोनसागिस्तारु अंटे सो हाइलाइट्स एमनि चेप्पुकोवालि अनुकुंटे आवड सिंगर वच्चिन पाटलु पाडिन पाटलु अब्बा हाइलाइट अब्बा इंका गंगव्व एमोशनल विथ टेस्टी तेज हरितेज गारु वाळ्ळ पाप गुरिंचि असलु वाळ्ळ 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 एवरैते गेम्स लो गेलिचारु वाळ्ळ वाळ्ळ इच्चिन सजेशन्स इवन्नी चूस्ते मात्रं ओवरॉल गा वाळ्ळकि कूडा अर्थमैपोद्दि वाळ्ळ गेम एला उंदि अनेदि ई रोजु मात्रं ई रोजु एपिसोड चूसि వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటే మాత్రం వాళ్ళ గేమ్ ఎక్కడుంది ఎలా ఆడుతున్నారు అన్ని క్లియర్ కట్ గా అర్థమైపోతాయి. ఆది గారి మాటలు విన్న తర్వాత ఇంకా అసలు స్వీట్స్ తీసుకొచ్చి ప్లేట్లో పెట్టినట్టు ఇచ్చారు. అంత చక్కగా అంత క్లియర్ కట్ గా ఓపెన్ గా చెప్పేశారు. ఇప్పుడు కూడా వాళ్ళు రియలైజ్ అవ్వకుండా అలా అంటే బాగా లేని వాళ్ళు ఇంకా అలాగే ఆడతారంటే ఎవరు ఏం చేయలేము. సో ఆవిడ పాటల్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రేరణ అని ఒక లేబుల్ లేపారు. ప్రేరణ కూడా ఏమనుకుంది ఏదో తింగర పాటలు పాడిస్తారు నాతో తింగరతనంగా మాట్లా ఆడిస్తారేమో అనుకున్నాను అనేసి అన్నారు. ప్రేరణ అని చూడండి అక్కడ ఆమె అలాగే చెప్పారు. ఇక్కడ ఆది కూడా వచ్చి ప్రేరణ గురించి ఇండైరెక్ట్ గా చెప్పేశాడు. లేడీస్ కంటెస్టెంట్స్ లో ఎవరైనా ఒక మాట మీద నిలబడి లేదంటే ఒక నామినేషన్స్ గట్టిగా మాట్లాడారు లేదంటే ఆట గురించి గట్టిగా ప్రయత్నించింది ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే అది నిలబెట్టుకో చిన్న చిన్న నెగిటివ్స్ ఉన్నాయి చూసుకో అన్నారు. అంటే చిన్న చిన్న ఏంటంటే ఒక్కొక్కసారి కోపం కానీ లేదంటే ఒక్కోసారి నామినేషన్స్ వాదించేటప్పుడు చిన్న సిల్లీ పాయింట్స్ పట్టుకుని వాదించడం కానీ అది. సో అలాంటివి చూసుకో అన్ని ప్రతి దాంట్లో దూరపోవాల్సిన అవసరం లేదన్నట్టుగా చెప్పారు. నబీల్ చూస్తే నబీల్ కరెక్ట్గా చెప్పాడు. వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు ముందు ఒకలా ఉన్నావు తర్వాత ఇంకోలా మారిపోయి కొంచెం వాయిస్ తగ్గిపోయింది సో అది కొంచెం పెంచు మళ్ళీ బ్యాక్ రా అని చెప్పాడు. ఆ తర్వాత మన యష్మికి చెప్తే యష్మికి చూడండి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నావు. ఒకప్పుడు ఆట జారిపోతున్నావో చే జారిపోతున్న పాట ఉంది కదా విష్ణుప్రియాన మానసి పాడతారు కదా ఆ పాట. సో అలాగా నీ గేమ్ అంతా నీ చేతుల్లో జారిపోతుందమ్మా జాతో చూసుకుంటుంది అమ్మాయికి అర్థమైంది లేదు తింగదల్లో నవ్వుతుంది నాకు అర్థం కాదు హీ అంటదేంటి. సో పాట అంత పోతుంది కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నావు ఎక్కడికో ఉన్నావు అసలు గంగ చంద్రముఖి అవడం చూసాం కానీ చంద్రముఖి గంగలా అయిపోయింది ఏంటి ఆట అని చెప్పేసి. తర్వాత చూసారా అక్కడ అమ్మాయిల్లో ప్రేరణకి ఎంత హైప్ చేసి చెప్పాడు ఇక్కడ అబ్బాయిలకు వచ్చేసరికి నిఖిల్ కూడా అదే హైప్ చేసి చెప్పాడు. కంటెంట్ ఒకటి ఇచ్చిండు అంటే ఫిజికల్ టాస్క్ బాగా ఆడుతున్నావు మాటతీరు బాగుంది అన్నీ బాగున్నాయి అందరిని బ్యాలెన్స్ చేస్తున్నావు అందరికి సజెషన్స్ ఇస్తున్నావు అంతా బాగా చేస్తున్నావు కంటెంట్ ఇంకొంచెం కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయగలిగితే నీకు తిరుగులేదు అన్నాడు. అంటే నువ్వే విన్నర్ అన్నట్టు చెప్పేశాడు. అంటే ఆడవాళ్ళ నుంచి అమ్మాయి మగాళ్ళ నుంచి నిఖిల్ అన్నట్టుగా చెప్పేశాడు. ఇంకా పృథ్వీ దగ్గరకు వచ్చేసరికి అంతా సూపర్ ఉంది బయట అర్జెంటీనాలో ఉన్నావు నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అసలు అద్దరిపోయింది యాటిట్యూడ్ చాలా బాగుంది అన్ని బాగా చేస్తున్నావు ఫుల్ ఆడుతున్నావు కష్టపడి ఆడుతున్నావు అసలు ప్రాణం పెట్టేసి ఆడేస్తున్నావు అన్ని చెప్పాడు. కోపం కొంచెం మరీ ఎక్కువ తగ్గించుకోవద్దు అని చెప్పలేదు అది కూడా కొంచెం కోపం తగ్గించుకొని ఆడు నీకు తిరగలేదని చెప్పాడు. విష్ణుప్రియ కూడా మనం ఏం మాట్లాడుకుంటున్నాం అదే చెప్పాడు కానీ క్లియర్ కట్ ఓపెన్ గా ఇంకా అసలు ఇంతకన్నా క్లియర్ గా ఎవరు చెప్పాడు అంత చక్కగా చెప్పి విష్ణుప్రియ కూడా చూశాడు ఎలా చెప్పారు అమ్మా మీ బయటకు ఫుల్ కన్ఫ్యూజ్ అవుతున్నారు ముందు అతను పక్కన పెట్టు గేమ్ అన్నాడు లేదంటే గేమే కావాలంటే గేమ్ అంత పక్కన పెట్టేసి అతను ఆడుకుని బయటకు వచ్చేసే. సో ఈ రెండు అంటే అవ్వు ఆట మొత్తంగా పోయింది నీది పృథ్వీ వెనకట్లే తిరుగుతున్నావు పృథ్వీ చెప్పిన తప్ప ఇంకేం చెయ్యట్లేదు ఇలా అయితే చాలా కష్టం నీ ఇంకొకటి కూడా చెప్పాడు జెన్యూన్ విష్ణుప్రియ బయట ఎలా ఉందో లోపల కూడా అలాగే ఉంది ఆ జెన్యూన్టే నిన్ను కాపాడుతుంది అన్నట్టుగా కూడా హింట్ ఇచ్చేసాడు. సో అలా విష్ణుప్రియకి చెప్పాడు మన నిఖిల్కి అయిపోయింది ప్రేరణ అయిపోయింది యష్మి అయిపోయింది నబిల్ అయిపోయాడు పృథ్వీ కూడా అయిపోయాడు. సో వీళ్ళకి ఇలా చూసారా ఇందులోని ఎవరికైనా కొంచెం తక్కువ చేసి చెప్పారంటే ఇక్కడ విష్ణుప్రియ అక్కడ యష్మి మిగతా అందరిది బాగానే ఉంది నబిల్ని కొంచెం హైలైట్ చేసుకోమన్నాడు. సో ఇది వీళ్ళు ఇటువైపు వచ్చేసారు రాయల్ క్లాన్ దగ్గరకు వచ్చేసారు కూడా ఆమె పాటలు పాడినప్పుడు కూడా ఆమె పాటలు పాడిన ఆవిడ పాటలు నిజంగా ఎంత తక్కువ పొగినా సరే తక్కువే అబ్బా అంత చక్కగా ఆవిడే రాసుకొని ఆవిడే పాడారంట అసలు ఎక్సలెంట్ ఆవిడ టాలెంట్కి మాత్రం నిజంగా. అయితే ఈ మధ్యలోని వీళ్ళు మధ్య మధ్యలో గేమ్స్ అవి ఆడిపిస్తున్నారు కదా అందులోని ఒక్కొక్కరు ఎవరైతే పేరు గెలిచారో ఆ పేరు ద్వారా పేర్స్ కింద ఫస్ట్ స్టార్టింగ్ లెడదీసేసారు కదా. సో పేర్స్ కింద వచ్చినప్పుడు గంగ వాళ్ళ పిల్లలు వచ్చి మాట్లాడినప్పుడు గంగవ చాలా ఎమోషనల్ అయిపోయారు. అక్కడ టేస్టీ తేజ గంగవ్వకి ఇచ్చిన విధానం బాగుంది వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ నిజంగా రియల్ అసలు ఒరిజినల్గా ఒక బాండ్ ఏర్పడింది వాళ్ళిద్దరి మధ్యలో చాలా ఎమోషనల్ అయిపోయారు. నాకు వాళ్ళిద్దరిని చూస్తే నాకే బాధ అనిపించింది వాళ్ళు ఏడుస్తుంటే గొప్ప బాధ అనిపించింది.
అలాగే తర్వాత అవినాష్ రోహిణి గెలిచినప్పుడు వాళ్ళిద్దరికి అక్కర్లేదని హరితేజ వాళ్ళ పాప గురించి ఎప్పటి నుంచో కలవరుస్తున్నారని చెప్పి హరితేజకి ఇచ్చారు చూడండి, హైలైట్ అబ్బా నిజంగా వాళ్ళిద్దరు కూడా వదిలేసుకోండి హరితేజకి ఇవ్వడం సూపర్. అక్కడ హరితేజ వాళ్ళ పాప మాట్లాడుతున్నప్పుడు హరితేజ వాళ్ళ అమ్మగారు మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా బాధ అనిపించింది, అసలు అనిపించింది. సో తర్వాత ప్రేరణ వాళ్ళ అమ్మగారు నాన్నగారు మాట్లాడారు, తర్వాత ఎవరు గౌతమ్ వాళ్ళ నాన్నగారు, గౌతమ్ వాళ్ళ నాన్నగారితో గొడవడారని స్టార్టింగ్ లో వచ్చినప్పుడే నాన్న సారీ నాన్న నీతో గొడవడొచ్చానని చెప్పాడు కదా, సో దాని గురించి అలా గౌతమ్కి రావడం బాగుంది. తర్వాత నిఖిల్ వాళ్ళ నాన్న పేరెంట్స్ మాట్లాడారు, చాలా బాగుంది, సూపర్గా ఉంది అంతా అవి. సో ఇలా మాట వాళ్ళు పెట్టారు కొత్తగా సండే పూట, అదొకటి బాగుంది. ఆ తర్వాత ఇలా ఈమె సింగర్ వచ్చి పాటలు పాడించి అసలు వాళ్ళని ఒక హైప్ లేప్ క్రియేట్ చేశారు, అది సూపర్గా ఉంది. అవినాష్ గురించి కానీ, రోహిణి గురించి కానీ, తర్వాత ఎవరు నిఖిల్ గురించి కానీ, ప్రేరణ గురించి కానీ, నబిల్ గురించి కానీ, అందరి గురించి చాలా బాగా పాడారు. అయితే వాళ్ళలో వాళ్ళకి ఆ పాటల్లో కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన సజెషన్స్ అన్నీ ఇచ్చేశారు. అయితే అంత తలనొప్పి ఏమి అక్కర్లేదు అనుకుంటే ఆది గారు మాటలు వింటే చాలు, ఫుల్ క్లియర్ కట్ వచ్చేసింది. అతను ఆదిగారు చెప్పిన ప్రకారము అయితే అయిపోయింది కదా. రాయల్ క్లైన్కి వచ్చేసరికి ఆదిగారు ఎవరెవరు చెప్పారు, రోహిణి నువ్వు బాగా ఆడుతున్నా, స్క్రీన్ స్పేస్ బాగా పట్టుకున్నావు, అయితే అన్ని ఆటలు కాకుండా అన్ని కొన్ని ఆటలేని పట్టుకుంటున్నావు, అలా కాదు ప్రతి ఆటలోకి వెళ్ళిపో అని చెప్పారు. హరితేజకు ఇప్పటికి కూడా ఆదిగారు అదే చెప్పారు, ఇంకా ఫ్లవర్ లాగా ఉన్నారు, ఫైర్ అవ్వట్లేదు, అక్కడ కనబడట్లేదు అని చెప్పాడు. నయన్ పవన్కి ఏం చెప్పారో ఆమెకి తెలియదు, మనకి తెలియదు, ఆదికి కూడా తెలియదు, అసలు ఏమీ చెప్పలే. తర్వాత టేస్ట్ తేజాకి మాత్రం లాస్ట్ సీజన్ కానీ ఈ సీజన్ చాలా బాగా ఆడుతున్నాం, సూపర్గా ఆడుతున్నాం, మీ అమ్మగారు వచ్చే వరకు మీ అమ్మగారిని ఖచ్చితంగా తీసుకొని వస్తామని చెప్పాడు. తర్వాత గౌతమ్కి కొంచెం ఫోకస్ చెయ్యు, సో ఆట అయితే బాగుంది జనాలు, అంటే గౌతమ్కి ఎలా చెప్పారంటే నీకు జనాలు ఇష్టపడడం మొదలు పెట్టారు, నీకు పడుతున్నాయి ఓట్లు, ఇంకొంచెం ఫోకస్గా ఉంటే ఖచ్చితంగా టాప్ కంటెస్టెంట్ అవుతావు అని చెప్పారు అన్నమాట. వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండు అని చెప్పారు గౌతమ్కి. తర్వాత అవినాష్కి అంతా బాగానే ఉంది, ఫోకస్ చేస్తున్నా, అన్ని చేస్తున్నా, బాగుంది కమిటీని కూడా అన్ని బాగానే చేస్తున్నా, బట్ నామినేషన్ టైంలో ఏ నామినేషన్స్ అవినాష్కి తొప్పాస్ నామినేషన్ అనే వేస్తాడు, సో ఆ నామినేషన్స్ కోసం అని చెప్పేసి చెప్పాడు. నామినేషన్ దగ్గర నెగిటివ్ వస్తుంది అవినాష్ ఎక్కడైనా వస్తే, ఎందుకంటే ఫుల్ కామెడీ చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు కానీ అక్కడే వస్తుంది, సో అది చెప్పాడు. సో ఈ విధంగా చూసుకుంటే మనకి రాయల్ ఛాలెంజెస్ నుంచి తో పాటగాడంటే ఎవరున్నారు చెప్పండి, గౌతమ్ కాదు, గౌతమ్ని ఇంకా ట్రై చేయమన్నాడు. తేజ స్ట్రాంగ్గా ఉన్నావు కానీ ఉంటావు, ఎంతవరకు కొంతవరకు ఉంటావు అంటే టెన్త్ ఎప్పుడో లాస్ట్ ఇంకొక 2-3 వీక్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కదా, ఫ్యామిలీ వీక్ వస్తుంది కదా, అప్పుడు వరకు ఉంటావని చెప్పాడు. గంగావ గురించి చెప్పాడు, నువ్వు పోయే వరకు ఉంచుతారబ్బా, నీకేం బాధలేదని చెప్పేశాడు. సో గంగావని ఎందుకు పోయే వరకు ఉంచుతా అంటున్నారు నాకు అర్థం కావట్లేదు, బట్ ఓకే. ఈరోజు గంగావని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది, అయ్యి పాపం అనిపించింది, ఎంత కష్టపడుతుంది ఇవి పెద్ద ఇంత వయసులో అనిపించింది. సో గంగావని ఉంటావని చెప్పాడు. తర్వాత రోహిణికి ఏమొచ్చి ఇలాగ ఆడితే అవ్వదు, నువ్వు అంత బాగా చేస్తున్నావు అని అది చెప్పాడు కదా. సో ఇందులో రాయల్ ఛాలెంజెస్లో ఎవరు టాప్ కంటెస్టెంట్స్ అని చెప్పాడు లేదు. ఇటువైపు వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేస్తే నిఖిల్ని టాప్ కంటెస్టెంట్ కింద వేస్తాడు, ప్రేరణని ఆడవాళ్ళలోంచి టాప్ కంటెస్టెంట్ కింద వేస్తాడు, అంటే 1-2 వేస్తాడు. థర్డ్ నబీల్ని వేస్తాడు, నబీల్ కొంచెం అంతా చాలా బాగా చేస్తున్నావు, నామినేషన్ సూపర్గా వేస్తున్నావు, అన్ని బాగా చేస్తున్నావు, ఆటలు బాగా ఆడుతుంది, అన్ని బాగా ఆడుతుంది, వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత కొంచెం వాయిస్ తగ్గింది, పెంచుకుంటే నీకు తిరుగులేదని చెప్పాడు నబీల్. పృథ్వీకి వేస్తాడు, అంటే అక్కడ ఎవరెవరిని వేసాడు. ఇటువైపు గౌతమ్ ట్రై చేస్తే వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్ అవుతాడు అన్నమాట. సో ఇటువైపు నుంచి గౌతమ్ ఒకడు, అంటే పృథ్వీ, ప్రేరణ, నబీల్, గౌతమ్, నిఖిల్. సో వీళ్ళ ఐదుగురిని మనం చూసుకుంటే వీళ్ళ ఐదుగురికి మంచి అవుట్పుట్ ఇచ్చాడనమాట. ఇంకా యష్మికి చెప్పాడు, కానీ యష్మి రాంగ్ ట్రాక్ అయిపోతుంది, నువ్వు వెల్ మంచిగా వెళ్తే వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్ అవుతావు అని చెప్పి యష్మి కూడా చెప్పాడు. అక్కడ యష్మికి గౌతమ్కి టైం మళ్ళీ టఫ్ కాంపిటీషన్ వస్తుంది అన్నమాట టాప్ ఫైవ్కి వెళ్ళాలంటే. సో అదే చెప్పిన ప్రకారం మాత్రం టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వీల్ అవుతారు. టాప్ 7 వేసుకున్నా సరే ఎవరెవరు అవుతారో చూసుకుంటే నిఖిల్, ప్రేరణ, నబీల్, పృథ్వీ, ఇటువైపు గౌతమ్, యష్మి ఆట మార్చుకుంటే యష్మి, విష్ణుప్రియ మీద అయితే నాకు నమ్మకం లేదు, విష్ణుప్రియ కూడా ఆట మార్చుకుంటే విష్ణుప్రియ, ఆటనే పట్టుకుంటే విష్ణుప్రియ. సో వీళ్ళు టాప్ 7 కంటెస్టెంట్స్ అవుతారు. అట్నుంచి ఇంకా ఆ కంటే ఆ రాయల్ ఛాలెంజెస్లోని ఇంకా హరితేజ గారు కానీ, నయన్ పవని కానీ, రోహిణి కానీ వీళ్ళెవరు టాప్ కంటెస్టెంట్స్కి వచ్చే అవకాశం లేదు. తర్వాత టేస్ట్ తేజ టాప్ 10 లోపలికి వెళ్తాడు. ఇంకెవరున్నారు, అవినాష్ టేస్ట్ తేజ ఉండొచ్చు, ఆడవాళ్ళు అయితే ఆ క్లాన్లో ఉండే ఛాన్సెస్ లేవు. సో ఇదండి ఆది చెప్పిన ప్రకారం అయితే ఇది టాప్ 7 టాప్ 10 వరకు కూడా మనం లిస్ట్ చేసేసుకోవచ్చు. సో
అదే వాళ్ళకి కూడా అర్థమైందంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఆటను ఇంకా ఇంప్రూవ్ చేసుకుని వాళ్ళు ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే వెరిఫై చేసుకుని ఉంటే ఖచ్చితంగా చాలా మంచి ఆట ఇవ్వగలుగుతారు. అయితే మనకి మధ్యలోని ఈ క్లాన్ నాగార్జున చెప్పారు కదా ఒక ఏది ఒక టాస్క్ అయ్యింది ప్రమోషనల్ టాస్క్ అయింది కదా ఆ టాస్క్ లోని డిస్కషన్స్ అయ్యాయి అన్నమాట. చూసారు కదా మీరు ఇక్కడ చూసారు ఓపెన్ అప్ అయిపోయింది. నిజంగా గౌతమ్కి అన్ని వైపుల నుంచి హెల్ప్ అవుతుందేమో మొన్న తెలిసిపోయింది. మొన్నటి మొన్న కూడా ఇలా అమ్మాయి ఎలా రివర్స్ అయిపోయేసరికి అక్కడే కొంచెం మనసు ఇరిగిపోయింది. ఈ ట్రాక్లు గీకలు నాకు సంబంధం లేదు, నాకు వచ్చింది నాకు నచ్చరు బాబు అని చెప్పి వదిలేశాడు. మళ్ళీ మాట్లాడే మొదలు పెట్టాడు. కానీ ఇప్పటివరకు విషయం నాకు తెలియని విషయం ఏంటంటే నిఖిల్ని యష్మి ఇష్టపడుతుందని గౌతమ్ తెలియదంట. సో దానికి నన్ను బకరా చేసి వాడుకున్నారన్న దానికి యష్మి బయట ఏడుస్తుంది. ఇది నిజంగా యష్మి మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది, చాలా ఎఫెక్ట్ పడుతుంది. నిజంగా చెప్తున్నా యష్మి గౌతమ్ అడిగిన విధానం తను బిహేవ్ చేసిన విధానం చాలా డీసెంట్గా బిహేవ్ చేసి వెళ్ళిపోయాడు. యష్మి ఆ రోజే చెప్పేసి ఉంటే గౌతమ్ని రెచ్చగొట్టి నిఖిల్ని తన వైపు తిప్పుకోవడానికి గౌతమ్ని రెచ్చగొట్టి ఏ రోజైతే నేను నిన్న వీడియోలో కూడా ఇదే చెప్పాను చాలామంది కోపం వచ్చింది కానీ ఏ రోజైతే గౌతమ్ వచ్చి తన క్రష్ ఉంది అది ఉంది అని ఆలోచించేసరికి నిఖిల్ ట్రాక్ లైన్లోకి తీసుకొచ్చింది. యష్మి తీసుకొచ్చి నిఖిల్తో మాట్లాడడం గౌతమ్ ఇలా వస్తున్నాడని తెలిసి నిఖిల్తో అటు వెళ్ళడం ఇలా ట్రయాంగిల్ స్టార్ట్ చేసింది. సో ఈ రోజు గౌతమ్ అడిగితే ఏం చెప్తుంది, మాకు ఆ క్లారిటీ ఉంది, మేమేమి ఓపెన్ అప్ అవ్వలేదు, మేమంత క్లోజ్ ఏమి అయిపోలేదు, అంత క్లియర్గా ఏం లేదు అని చెప్తుంది. అంటే ఏంటి, తను గౌతమ్ తను వెంట పడ్డాడు కాబట్టి గౌతమ్ను ఆడుకుంటూ నిఖిల్తో ఒక లవ్ ట్రాక్ నడుపుతూ ఇలా ట్రయాంగిల్ ట్రాక్ నడుపుదామని చూసింది. సో ఈ రోజు గౌతమ్ ఓపెన్ అప్ అయిపోయి అంత హట్ అయిపోయేసరికి తట్టుకోలేక ఏడ్చేసింది. సో తను ఏదైనా జరిగి తన వైపు తప్పు ఉంది అని చూపిస్తే దానికి ఏడ్చేస్తుంది ముందు తను, అదే చేసింది ఇక్కడ కూడా. సో ఇది మాట. కానీ గౌతమ్ అక్కడ డిసెంట్గా బిహేవ్ చేసిన విధానం సూపర్ అండ్ సూపర్. ఇంకా నాకేం వద్దు నువ్వు తోటి కంటెస్టెంట్ అని చెప్పేసి వెళ్ళిపోయిన విధానానికి హ్యాట్స్ ఆఫ్ నిజంగా గౌతమ్కి. యష్మి ఇంకొక స్టెప్ కింద పడిపోయింది అనిపించింది నాకైతే. సో అదండి, ఆ తర్వాత లాస్ట్లో మనకి ప్రోమో కూడా రిలీజ్ చేశారు కదా, ప్రోమోలో అవినాష్కి కడుపునొప్పి వస్తుంది బయటకు వెళ్ళిపోవాలని చెప్పాడు కదా. సో ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది, బట్ ఈవెందో చెప్తున్నా అవినాష్ లాస్ట్ సీజన్ మనకు శివాజీ గారు ఎలా చేశారో చెయ్యి గురించి ఇంకుండలేకపోతుందంటా నాకు టెస్టులు చేశారు నన్ను తీసుకెళ్ళిపోతా అంటున్నారని చెప్పేసి బయటకు వెళ్ళి ఫిజియోథెరపీ చేయించుకుని ఎలా వచ్చేసారో. సో అలాగే అవినాష్కి ఏదో కడుపునొప్పి వచ్చిందంట బయటికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించేసుకుని మళ్ళీ తర్వాత వచ్చేసారన్నమాట. సో అది సీన్ కట్ చేసి మనకు ప్రోమోలలో చూపించారు. రేపు ఎపిసోడ్లో మిగతా చూద్దాం. సో అదండి, ఓవరాల్గా ఆదిగా చెప్పిన ప్రకారమైన ఆమె సింగర్ పాడిన పాటల ప్రకారం కానీ ఏ విధంగా చూసుకున్నా సరే మనకి టాప్ 10 కంటెస్టెంట్స్ లేకపోతే టాప్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ వేసేసుకోవచ్చు. నిఖిల్, ప్రేరణ, నబీల్, పృథ్వీ, గౌతమ్, యష్మి, విష్ణుప్రియ, అట్నుంచి వస్తే టాప్ 8 తేజ రావచ్చు, అవినాష్ వెళ్ళొచ్చు. సో వీళ్ళమాట. ఇంకా లేడీ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారంటే రోహిణి స్ట్రాంగ్గా ఆడితే ఆడొచ్చు అంతే. సో అది ఇదే అండి ఓవరాల్గా నాకు ఈ రోజు సండే వీడియో చూస్తే నాకు ఇది కనిపించింది. ఈ లిస్ట్ అయితే మనం ఖచ్చితంగా తయారు చేసుకోవచ్చు. మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు టేక్ కేర్, బై బై.